హాయ్ అండి నేను శైలా శైలారెడ్డి కిచెన్ గార్డెన్ నుంచి ఈరోజు క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ చేసుకుందామండి ఇది క్యాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను ఇప్పుడు నేను ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ అంతా క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ముందు అవి చిన్న చిన్నగా తుంచుకొని ఏమైనా పురుగులు ఉన్నాయా చూసుకొని దానిలో ఒక వేడి వేసుకొని ఒక రెండు నిమిషాలు నానబెట్టుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత దీన్ని తీసేసి ఒక జారిలోకి వేసుకుందాము ముందు ఒక టూ మినిట్స్ మాత్రము దీంట్లోనే ఉంచాలండి మనం ఎంత చూసుకున్నా ఏదైనా ఉందేమో అనుమానం లేకుండా ఇలా తీసి జాలీలో వేసుకొని దీన్ని ఒక టెన్ టు ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆరబెట్టుకుందామండి తడి లేకుండా ఇలా ఒక పది నిమిషాలు ఆరబెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందామండి స్టవ్ వెళ్ళిచ్చుకొని ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒక రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను నేను మొత్తం కర్రీకి సరిపడాంత ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ముందు మనం ఈ ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకొని దీన్ని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి అంటే కొంచెం ఇవి నూనెలో వేగిని అనే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యి మనకు తెలుస్తుంది వేగిపోయినట్టు ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుందండి అప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకుందాము పెట్టుకొని అదే నూనెలో నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగనియాలి ఇవి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ వస్తాయండి కొంచెం సాఫ్ట్ అయిపోయినాయి ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలండి ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు దీనికి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసేసుకొని ఇది కూడా కలిపేసుకోవాలి ఇది కూడా కలిపేసుకొని ఒక్క నిమిషం కలుపుకుంటే మంచి వాసన వస్తుంది అలా మంచి వాసన వచ్చిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసుకొని మిగతా మసాలాలన్నీ దీంట్లోనే వేసేసుకుందామండి ఇది కొంచెం కలిసిపోయిన తర్వాత దీంట్లోకి ఒక రెండున్నర నుంచి మూడు టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను మీ టేస్ట్ అకార్డింగ్ వేసుకోండి సాల్ట్ కూడా రెండున్నర టీ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము కలుపుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్నానండి టమాటోస్ నాలుగు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజ్ టమాటోలు తీసుకున్నాను నేను అవి కూడా వేసేసుకొని వీటిని మెత్తగా అయ్యే వరకు కొంచెం మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే సాఫ్ట్ అయిపోతాయి రెండు నిమిషాల తర్వాత ఇలా వచ్చిందండి టమాటోలు సాఫ్ట్ అయినాయి ఒకసారి మొత్తం కలిపేసుకుందాము మొత్తం కలిపేసుకొని దీనిలోకి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందామండి ఒక నేను ఒక సగం టీ గ్లాస్ అన్నీ యాడ్ చేసుకున్నాను వేసేసుకొని మసాలాలంతా కలిసేలా కలుపుకొని దీనిలోకి మనం ముందు వేయించుకున్న క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని మొత్తం కలిసేలాగా ముక్కలకి కారం పట్టేలాగా కలుపుకోవాలి ఒకటి రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటే మొత్తం కారం స అంటుతుంది పడుతుంది వీటికి మనం వేసుకున్నాం కాబట్టి బాగా పడుతుంది ఇదంతా కలిపేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల వరకు మూత పెట్టేసి ఉడికించుకుందామండి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి కొంచెం కిందికి మీదకి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒకరు రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి మళ్ళీ మూత పెట్టుకుందాము అప్పుడు కొంచెం ఈ గ్రేవీ అంతా పీల్ చేసుకుంటుంది క్యాలీఫ్లవరు మళ్ళీ టూ త్రీ మినిట్స్ తర్వాత ఇలా వస్తుందండి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఒక రెండు నిమిషాల తర్వాత దీన్ని కలిపేసుకొని ఒక డిష్ అవుట్ డిష్లోకి తీసేసుకోవడమేనండి కర్రీ రెడీ అయిపోయింది దీనికి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అంతే అండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కొంచెం పీల్చుకున్న తర్వాత వదిలేసి మనం ఇలా డిష్ అవుట్ చేసుకుందాము ఇది రోటీలోకి బాగుంటుందండి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్లో ఇవ్వండి ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే అయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చపాతీ బాగుంటుందండి జొన్న రొట్టె కానీ చపాతీ ఒక కానీ బాగుంటుంది ట్రై చేసి చూడండి లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి కావాలంటే దీన్ని కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్